రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ తిరుపతి జిల్లా ఓజిలిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన చేపట్టారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ దుగ్గరాజపట్నం పోర్టు ఏపీకి రాకుండా చేశాయని చింత అన్నారు. ఏపీ ఐఐసీకి కేటాయించిన ఓజిలి మండలంలో ఎస్సీల సాగుభూములను తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఓజిలి ప్రాంతం ఒక గూడూరు లాగా అయిపోద్దని నేను అనుకున్నాను. ఎందుకు దుగరాజ పట్టణ ఓడర్ వస్తుంది, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు కోటీశ్వరుడు అవుతారని అనుకున్నాను. కానీ దుగరాజ పట్టణ ఓడ రేవుని లేకుండా చేశారు. దీనివల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయిందని తెలియజేస్తారు. దీన్ని ఆపింది ఎవరో కాదు, ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన జాబు రాసి ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వారు దీన్ని ఈ ప్రాంతంలో లేకుండా దీన్ని ఒంగోలుకు తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తీసుకొని వెళ్ళాడు అని అంటే వాళ్ళ సిన్నాయన ఉన్నాడు అక్కడ, సిన్నాయన. వాళ్ళ సిన్నాయన భూములకి సహాయం చేసేదాని కొరక దుగరాజపట్టణ ఓడ రేవుని ఆపాడు. మరి ఒక ఆయన అంతకుముందు కాదు, ఈ ప్రాంతంలో ఒక నాయకుడు ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, ఆయన కూడా దీన్ని ఆపారు. కాంగ్రెస్ పార్టీ దుగరాజపట్టణ ఓడ రేవు కొరకు నేను ముఖ్యంగా 32 మంది మంత్రులు, కేంద్ర మంత్రులు చేత సంతకం పెట్టించాను. ఆ రోజునటువంటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చేత సంతకం పెట్టించి పార్లమెంటులో ఆమోదం ముద్ర వేయించి రాష్ట్రపతి చేత సంతకం పెట్టించి దీనిని దుగరాజపట్టణ ఓడ రేవుని ప్రారంభించాలని ఆలోచిస్తే దాన్ని ఈ మూడు రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, ఈ మూడు పార్టీలు ఆపడం జరిగింది. మన ప్రాణ నిన్న మొన్నటి దాకా 20-30 రూపాయలు ఉన్నటువంటి టమాటాలు ఈరోజు 150 రూపాయలు పలకడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సిగ్గు 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 తల వంచుకోవాలని తెలియజేస్తున్నా. ప్రతి వస్తువు, నూనె, పప్పులు, కూరగాయలు ప్రతిదీ పెరిగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం ఎవరికి నష్టం? పేదవాళ్ళకి నష్టం. రైతు ఏపీ ఐఐసీసీకి ఇచ్చారు అని దీన్ని ఖండిస్తున్న అధికారులని పేదవాళ్ళ భూములు తీసి కోటీశ్వరులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా. వెంటనే నేను జిల్లా అధికారులకు చెప్పాను తిరుపతిలో, వెంటనే ఏపీ ఐఐసీ మరి బలహీన వర్గాల నుంచి ఎస్సీలు ఎస్టీల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఏపీ ఐఐసీసీ కాదు, తప్పనిసరిగా నిరుపేద వర్గాలు ఎస్సీలకే సంబంధించినటువంటి భూముల్ని ఎస్సీలకే వదిలిపెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన తర్వాత ప్రతి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సహాయం చేస్తాం, గిట్టుబాటు ధరలు ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.